అన్న నమస్తే అన్న. మీ పేరు? లక్ష్మణ్ రావు. ఏం చేస్తుంటారు? కూరగాయల వ్యాపారం. ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాలు పెట్టి చేస్తున్నారు? ఇంచుమించు 30 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఉండవుతుందా? ఇది ఎట్లుంది మన వ్యాపారం? ఇప్పుడికి పర్వాలేదండి. పర్లేదా? ఎంత వస్తుంది రోజుకి ఆదాయం? ఆదాయం చెప్పలేమండి. ఏ రోజు వస్తుంది, ఏ రోజు తగులుతుంది, తెలుగుంటుంది వ్యాపారం. వ్యాపారం వల్ల మన పిల్ల తల్లికి ఏమైనా జీవనోపాధి జరుగుతుంది? పర్వాలేదండి, నెట్కి వెళ్తున్నాం. మీరు వ్యాపారం చేసుకున్న దాన్ని బట్టి మీరు వెళ్తుందంటారు? అంతేండి. మరి ఎట్లుంది మన ప్రభుత్వం తీరు? ప్రభుత్వం తీరు బాగానే ఉన్నది, కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి సమస్యలు? ఈ హాస్పిటల్ అనగా ఈ సౌకర్యం, లెట్రిన్ బాత్రూమ్స్ అనగా దాని గురించి కొద్దిగా కంఫర్టబుల్గా లేవు. కంఫర్టబుల్గా లేవంటారా? మరి మీరు ఎవరైనా అడగ తెలుసుకున్నారా? మనం మేము ఎవరికి అడగలం చెప్పండి. మేము ఎవరికి అడగలేము. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఇక్కడ రోడ్లు అంటే అలాగే పర్వాలేదు. ఇప్పుడు ఒకప్పుడు బాగలేకపోయినా ఇప్పుడు పర్వాలేదు. రోడ్లు అన్నీ బాగున్నాయి. రోడ్లు బాగుంది. ఇక్కడ ఉండే హాస్పిటల్ పరిస్థితి కానీ ఏమైనా? హాస్పిటల్లో డాక్టర్లు లేరు. మరి మంచి చెట్టు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ అంత ప్రైవేట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యమే లేదు అసలు. నేను అడగ తెలుసుకున్నారా? మేము ఎవరికి అడగలమండి. మేము సామాన్యులము. మేము ఎవరికి అడగలం చెప్పండి. ఎవరైనా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ మన ఇంటికి వచ్చి ఎవరైనా ప్రశ్నలు అడగడం కానీ ఏమైనా జరిగిందా? అవి ఏంటి జరగలేదండి. ఎంతవరకు ఎవరు జరగలేదు. వాళ్ళకి కంప్లీట్ చేయడం కానీ ఏమైనా చేస్తారు? చేయలేదండి. మనం సామాన్యం. మేము ఎవరికి అడగలమండి? రోజు కూలీలు మేము. మేము ఎవరికి ఏంటి అడగలం చెప్పండి. ఇప్పుడున్న ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? ఇప్పటికైతే బెటరేనే. రాబోయే రోజులు మరి ఎలాగుంటుందో తెలియదు. టీడీపీ పరిపాలన ఇంతకుముందు బాగుందని అనుకున్నారు, అందరు అంటున్నారు. మీరే అభిప్రాయం ఏంటి? మంచిదే, బాగుంది టీడీపీ. ఇప్పుడు ఈ టీడీపీ అంటే పర్వాలేదండి. గత సంవత్సరం, గత ముందు ప్రభుత్వం బాగుంది. ఇప్పుడున్న ప్రభుత్వం తీరు పరిస్థితి ఎలా ఉంది? కొద్దిగా కరెంటు బిల్లు ఎక్కువ, అన్ని రేట్లు పెంచడం, ప్రతి ఒక్కటి సమస్య అయిపోయింది. ఈ ఉట్టిదానికి ప్రతి దానికి డబ్బు పంచడం వల్ల సమస్య వేరే అయిపోయింది. ఎన్ని పథకాలు ఇస్తామని అంటున్నారు కదా, దాని దాని గురించి మీరు అంటే పరిస్కారం? పథకాలు అంటే అందరికీ అందవు కదండి. 100కే 30 మందికి అందుతున్నాయి. ఇంకా 70% అందటం లేదు. ఎవరికి 30% అందుతుంది 100కే. అలాగే పథకాలు అందితే మీకు మంచిది అంటారా? పథకాలు అన్నీ వేస్ట్ అండి. కొన్ని ఉండాలండి. పిల్లలకి అంది, వికలాంగులకి అని, వృద్ధి మహిళలకు వృద్ధి అడవి ఇస్తే ఆ 3 ఇస్తే చూడండి. మరి ఇంకే అవసరం లేదు. హాస్పిటల్ తీరు బాగుండాలా, లెట్రిన్ బాత్రూమ్ చూసుకోవాలి, అవి అంతే. అందరికి డబ్బులు ఇచ్చి ఏం చేస్తారండి? ఎవరు కష్టపడరు? అందరూ కష్టపడుతున్నారు. ప్రతి ఒక్కరికి డబ్బు ఇచ్చి సోమరి పూజలు చేస్తున్నారు. అది సోమరి పూజలు చేసి ప్రభుత్వం ఇలాగ పోతుంది అంటారు? అంతే, వృధాగా అందరికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం పోయింది. ముందు టీడీపీ ప్రభుత్వం బాగా చూసుకుందా? పర్వాలేదండి. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేది. మిగతాది పరిపాలన బాగుండేది. ఏ రేట్లు పెరిగేవి కావు. అన్ని రేట్లు సక్రంగా ఉండేవి. ఇప్పుడైతే రేట్లు అన్నీ ఎక్కువే ప్రతి దానికి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలాగ మనం చూసుకుంటున్నాం? ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇప్పుడు ఇక్కడ ఎవరు రేటు చూడటం లేదండి. ఇచ్చేపురంకి అసలు ఎవరు పట్టించుకోవటం లేదు. ఇచ్చేపురం గురించి ఎవరు పట్టించుకోవటం లేదు ఎమ్మెల్యే అనేది. ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు టీడీపీ నాయకులు కదా. ఇప్పుడు ఉంది ప్రభుత్వ పరిపాలన, దాని ఫస్ట్ మీకు ఏ విధంగా ఆలోచన వస్తుంది? మరి పరిపాలనగా అయితే అతను మరి ఇక్కడ టీడీపీ వస్తేనే అతను ఏదో చేయగలరు. ఇప్పుడు అతనికి ఇక్కడ ఏం చేయలేరు. మీద అతనికి ఇవి వస్తాయి కదా, ఇక్కడ నిధులు గిధులు వస్తే మనకి చేస్తారు. అతను నిధులు రావు, మనకి చేయరు. వైసీపీ నాయకులు కానీ మన ఇంటికి వచ్చి ఏమైనా అడగడం కానీ ఏమైనా చేశారు ఇంతవరకు? చేశారండి. ఈ వంతున్నాయో ఆ వంతున్నాయని అడిగారు. వచ్చిన వాళ్ళు వచ్చాయని చెప్తున్నారు, రాపినారు రాదని చెప్తున్నారు. అంతే. మీరేం చెప్తున్నారు అయితే? మాకైతే కొన్ని వచ్చేయండి, 1-2 పిల్లలకి. దానివల్ల మీకేమో ఉపయోగం కలిగిందా? పిల్లలకి 10,000 వేసారండి అమ్మఒడి. ఒకరికి ఇస్తే సరిపోద్దా? మన అలాగే మన అందరికి అలాగే ఇవ్వాలండి. ఒకరికి ఇచ్చేసి కాదండి. ఇప్పుడు 100%కి 90% ఇవ్వాలండి. 30-35% ఇస్తున్నారు. ఇంకా 60% అంతం లేదు ఎవరికి. ఈ కరెంటు బిల్లు అని, ఈ అల్లది ఉన్నదని, అవన్నీ వేస్ట్ అండి. ఇస్తే అందరికి ఇవ్వాలా, లేకపోతే బొంచేసేయాలా.
సగం 30 మందికి ఇచ్చి 70 మందికి బాధపడతారు. దానివల్ల ప్రభుత్వంకే నష్టం. ఈ 30 మందికి అయిపోతే ఇంకా 70 మందికి అయిపోతే ప్రభుత్వంకే నష్టం. ఇప్పుడు బెందాల అశోక్ గారు మన పిచ్చాపురం ఎమ్మెల్యే గారు ఆయన పరిస్థితి పరిపాలన తీరు వచ్చేసరికైనా బాగుంటుంది అనుకుంటా. అతను పట్టించుకోవటం లేదండి ఇచ్చాపురం కదా. ఇచ్చాపురంకి మంచి చెయ్యాలనేది పట్టించుకోవటం లేదు అతను. పట్టించుకోవడానికి ఇప్పుడు ఆ ప్రభుత్వం ఆయనది కాదు కదా. దాని గురించి అతను ప్రభుత్వం లేదని అతను మేము రేటు పట్టించుకోవటం లేదు. వస్తే బాగా ఆయన మళ్ళీ వచ్చి ఏడాదికి వచ్చినట్లుంటే ఆయన నిలబెడతారు, నిలబెడితే బాగా చేస్తారని అనుకుంటున్నారా? ఈ ప్రభుత్వం టీడీపీ వస్తే ప్రభుత్వం అతను చేయగలరు, రాకపోతే అతను కూడా మరి రేటు చేయలేరు. టీడీపీ ప్రభుత్వం వస్తే మాత్రం అతను చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. టీడీపీ ప్రభుత్వం రాకపోతే మరి అతను ఏంటి చేయలేరు, అతని చేతులు ఏంటి ఉండదు కదండి. ఇప్పుడున్న ప్రభుత్వం ఏమైనా మంచి చేసిందా? కొంతవరకు మంచి చేసింది, చేయదని కాదు చేసింది మంచి. ఉట్టిగా ఈ పెన్షన్లు ఇవన్నీ వేస్ట్గా ఖర్చులు ఇవన్నీ ఇస్తున్నారు, వేస్ట్గా డబ్బులు ఇవ్వడం చాలా తప్పు అది. ఇక్కడ ఇండస్ట్రీలు ఏదైనా ఇప్పుడున్న ప్రభుత్వం తరఫున ఏమైనా వచ్చినట్టే లేవండి. ఇక్కడే ఇండస్ట్రీట్లే ఇట్లేవండి, రోజువారు కూలే అంతే తప్ప మరి ఇంకేట్లేదు. ఏ రోజు 100 రూపాయలు వస్తుంది, ఎవరు 200 వస్తుంది, ఎవరు 500 వస్తుంది, దాన్ని బట్టి అంతే కానీ మరి ఇంకేట్లేదు. అన్న రోజుల్లో ఈ ఇండస్ట్రీలు పరంగా కానీ దేని పరంగా ఏదో ఎట్లుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇండస్ట్రీలు ఇక్కడ ఏంటి లేదండి, ప్లేస్ లేదు, జాగాలు లేవు. ఇట్లా మీరు ఎట్లా అనుకుంటున్నారు, ఎలా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం తీరు మారితే బాగుంటుంది, అన్ని రేట్లు తగ్గిస్తే బాగుంటుంది. గ్యాస్ అనేది వంట వస్తువులు అనేవి డైలీ యూజ్ చేసే వస్తువులన్నీ తగ్గిస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరికి. ఏ ఇండస్ట్రీలు రా అవసరం లేదు, కూలి పని చేసి బతుక్కుంటారు. ప్రతిదీ రేటు కంఫర్టబుల్గా ఉంటేనే ఎవరైనా బతికేస్తారు. అది ఇండస్ట్రీలు వచ్చే అవకాశం అవసరం లేదు, రోజు కూలి చేసి బతుక్కుంటారు అందరూ. అది రానున్న రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నాం? అది మేము చెప్పలేమండి, ఏ ప్రభుత్వం తీరు పెట్టి ఉంటుంది, మనం చెప్పలేము. అది మీ ఏది వస్తే మీకు బాగుంటుంది అనుకుంటుంది? ఏది వచ్చినా ఓకే అండి, ప్రభుత్వం పనితీరు మారిపోతే చాలు, ఏది వచ్చినా పర్వాలేదు. రేట్లు తగ్గించి చేసుకుంటే సమానకసారి చూసుకుంటే అయిపోద్దండి.